అమెరికాలో అతిపెద్ద సంస్థలలో ఒకటైన అమెరికా తెలుగు అసోసియేషన్ గత 2 దశాబ్దాలుగా తెలుగు వారికి ఎనలేని సేవలను అందిస్తుంది. ఇప్పుడు ఆ సంస్థ అధ్యక్షులు డాక్టర్ రాజేందర్ గారు మనతో ఉన్నారు. గత 10 రోజులుగా ఆటా ద్వారా ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే అట్లాంటాలో 2012 జూలైలో జరిగే అతిపెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన కన్వెన్షన్ గురించి, సేవా కార్యక్రమాల గురించి మనకు వివరాలు తెలియజేయడానికి డాక్టర్ రాజేందర్ గారు మనతో ఉన్నారు. నమస్కారం రాజేందర్ గారు. నమస్కారం అండి. సరే, ఎలా ఉన్నారు? బాగున్నామండి. చాలా సంతోషం అవుతున్నది. ఇక్కడికి వచ్చి 10 రోజుల నుంచి మాకు ప్రతి ఒక్కరూ ఎంతో సహాయం చేశారు. అంటే గవర్నమెంట్ తరఫున లేకుంటే పర్సనల్గానైనా కూడా చాలామంది హెల్ప్ చేసి మా సేవా కార్యక్రమంలో ఎక్కువ సంతోషంగా చేసినందుకు ప్రోత్సహిస్తున్నారు. గత 10 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నో రకాల సేవా కార్యక్రమాలను మీరు నిర్వహిస్తున్నారు, మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? గత 10 రోజులకెళ్ళి మేమేమంటే ఇక్కడ మన సేవా కార్యక్రమాలు అమెరికాలో కాకుండా ఇక్కడ మన ఆంధ్రదేశంలో కూడా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. వచ్చి వివిధ రాష్ట్రాలలో వెళ్ళి వివిధ డిస్ట్రిక్ట్లో వెళ్ళి మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మాకు ప్రోత్సాహం చాలా దొరికింది. విలేజ్లలో కూడా ఊరి వారు కూడా మొదలు ఏంది, వీరు ఏం చేస్తున్నారు, వీళ్ళ ఉద్దేశం ఏముండొచ్చు అని కొంచెం హెసిటేట్ చేశారు. ఆ తర్వాత మేము ఏం చేయదలుచుకున్నాము, ఆ ఇంటెన్షన్ ఏంటి అని తెలిసిన తర్వాత వాళ్ళు ముందుకు వచ్చి మాకు చాలా సహకారం చేశారు. అంటే ఏ కార్యక్రమాలు మీరు ఇక్కడ నిర్వహించారు సార్? ఈసారి ముఖ్యంగా నాకు ఒక ఉద్దేశం ఏముండే, మన ఆటాను ఒక ఊరికి, ఒక మండలానికి, ఒక డిస్ట్రిక్ట్కు, మన స్టేట్ క్యాపిటల్ హైదరాబాద్కు, ఆ తర్వాత డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ద స్టేట్స్కు తీసుకువెళ్ళాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించాము. మొదలు ఒక ఊరిలో లైబ్రరీ, హై స్కూల్కు లైబ్రరీ, గంగారం అనే ఊరిలో లైబ్రరీ డొనేట్ చేశాము హై స్కూల్కు. ఆ తర్వాత కాల్వ శ్రీరాంపూర్ అనే మండలం కరీంనగర్ డిస్ట్రిక్ట్లో హెల్త్ క్యాంప్ పెట్టి, మెయిన్ రీజన్ ఏంటంటే ట్రీట్మెంట్ కన్నా ఎక్కువ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్న మెసేజ్ పంపించాలని ఒక హెల్త్ క్యాంప్ నిర్వహించాము. ఆ తర్వాత కరీంనగర్ డిస్ట్రిక్ట్లో సాయంకాలము ఎడ్యుకేషన్ అబ్రాడ్ అని, మన పిల్లలు అమెరికాకు వెళితే ఎలా వెళ్ళాలి, అక్కడ ప్రొసీజర్ ఏంటి, వీసా ప్రాసెస్ ఏంటి, అక్కడ వెళితే కష్ట నష్టాలు ఏంటి అన్నీ తెలియజెప్పేటందుకు ఒక సెమినారు జరిపాము. అది మన తెలుగు వారు అమెరికాలో కాలేజీలలో పనిచేస్తున్నారు, రిజిస్ట్రార్స్ లేక ప్రొఫెసర్స్ లేక, వారు ఇక్కడికి వచ్చి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదేంటంటే మన వారు ఏదో పర్సనల్గా ఓరికోరుకు పరిచయం ఉండి తెలుసుకొని వెళ్ళేవారు ఇన్ని రోజులు, మనము మన పిల్లల కొరకు మేమే అక్కడి నుంచి వచ్చి ఏముంటుందో అని మొదలే తెలియజేసడం మంచిదనే ఉద్దేశంతో అది చేశాము. అంతేకాకుండా కరీంనగర్లో సాయంకాలము ఒక సంస్కృత కార్యక్రమం. అదేమిటి అంటే మన రెగ్యులర్ ఊర్లలో, విలేజ్లో, రిమోట్లో ఉన్న మన కల్చర్, ట్రెడిషన్, మన గంగిరెద్దులాట అనుకోండి, కోలాటం లాంటిది, మన పాటలు, అవన్నీ ఓన్లీ ట్రెడిషనల్ ఉన్న దాన్నే ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేశాను. మళ్ళీ అంతేకాకుండా హైదరాబాద్లో ఒక 5K రన్ చేశాము. 5K రన్ ఇంటెన్షన్ను మెసేజ్ ఏం పంపించామంటే 3 థీమ్స్ ఉంటాయి. చైల్డ్ న్యూట్రిషన్, మన పిల్లలకు న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్, ఎలా ఉండాలి, ఎలాంటి న్యూట్రిషన్ అన్నది, అదొకటి. దాని తర్వాత ట్రాఫిక్ సేఫ్టీ, మనకు తెలుసు ఈ రోజుల్లో యాక్సిడెంట్స్ చాలా అవుతున్నది, ట్రాఫిక్ సేఫ్టీ ఎంత ఇంపార్టెంట్, రూల్స్ ఫాలో కావాలి అనేది మెసేజ్ ఒకటి. ఆ తర్వాత పొల్యూషన్ కంట్రోల్, ఇప్పుడు వెహికల్స్ కూడా ఎక్కువైతున్నది, కన్స్ట్రక్షన్స్ అవుతున్నది, పొల్యూషన్ కూడా ఇంపార్టెంట్ హెల్త్ కొరకు, సో మనం అది కూడా కంట్రోల్ చేసుకోవాలని అవేర్నెస్ కొరకు. ఆ తర్వాత మైలవరం కృష్ణా డిస్ట్రిక్ట్ వెళ్ళాము. కృష్ణా డిస్ట్రిక్ట్లో కూడా అక్కడ ఎడ్యుకేషన్ అబ్రాడ్ అనే సెమినార్ పెట్టాము. అంతేకాకుండా మన గ్రామ ప్రజలకు, మనకేంటంటే ఐటీ గురించి మనం ఎక్కువ మాట్లాడుతుంటాము, అమెరికా వెళ్ళినాము, ఐటీ డెవలప్ అవుతుంది అనుకుంటున్నాము, కానీ ఇప్పటికీ మన స్టేట్ అగ్రికల్చరల్ స్టేట్, అది ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకొరకని ఇక్కడ ప్రొఫెసర్స్, అగ్రికల్చరల్ ప్రొఫెసర్స్ని తీసుకొచ్చి వారికి ఒక సెమినార్ పెట్టి మన ప్రాంతపు రైతులు అందరూ వచ్చి నేను అక్కడ అటెండ్ చేశాను. అది 1-to-1 ఇంటరాక్షన్ ఉండే, చాలా క్వశ్చన్స్ కూడా అడిగారు. అంటే ఎలా చేయాలి, అభివృద్ధి ఎట్లా చేయాలి, నీళ్ళు ఎప్పుడు పోయాలి, లేకుండా మందులు ఎప్పుడు వేయాలని. సో అదొక సెమినార్ ఉండే. ఆ తర్వాత అమెరికా ఆట తరఫున కొన్ని కాలేజీలు కట్టించాము. ఆ కాలేజీలు కూడా వెళ్ళి తిరిగి వచ్చి ఎంతవరకు అయినాయో అవన్నీ తెలుసుకున్నాము. ఇంకా రాబోయే కాలంలో దాన్ని ఓపెనింగ్ కూడా చేస్తున్నాము. డాక్టర్ లక్కిరెడ్డి హన్మీరెడ్డి గారు అని ఒక పెద్ద దాత ఉన్నారు మైలవరంలో, వారు ఆట తరఫున చాలా డొనేట్ చేసి ఈ కాలేజెస్ కూడా అన్నీ కట్టిస్తున్నారు. అంతేకాకుండా వేరే కొన్ని స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా అని నిర్వహించి వచ్చాము. తర్వాత మళ్ళీ హైదరాబాద్కు వచ్చి మొన్న 2-3 డేస్ బ్యాక్ ఒక సెమినార్, ఇంపార్టెంట్ అంటే ఎడ్యుకేషన్ అబ్రాడ్ కాకుండా ఒక ఇంపార్టెంట్ సెమినార్, ఏమిటంటే వెల్ఫేర్ మన తెలుగు వారికి అక్కడ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అమెరికాలో, వాటి గురించి. ఏమిటంటే పెళ్ళి ఆంధ్రాలో, పెటాకులు అమెరికాలో అన్న అంశంపై ఇక్కడ చాలా
నడుస్తున్నది, న్యూస్లో ఉన్నదని నాకు తెలిసింది ఈ మధ్య కాలంలో తెలిసింది. అయితే దాని గురించి ఏం చేశారంటే ఒక సోషల్ అవేర్నెస్, మనకు కౌన్సిలింగ్ చేసేందుకు ఏమున్నది, ప్రాబ్లమ్స్ ఎలా అవుతున్నాయని. ఫస్ట్ టైం అండి ఇది మన ఆట హిస్టరీ కాదు, తెలుగు వారి హిస్టరీలో ఫస్ట్ టైం సోషల్ అవేర్నెస్ తీసుకొచ్చి అక్కడ ఇష్యూస్ ఉంటే ఏమి చేయగలుగుతాం అన్నది. ఇప్పుడు దాని గురించి ఇంకా మనం చాలా ఆలోచించాలి ఉన్నది, కానీ ఆ సెమినార్ ఒకటి చేసాము. అంతేకాదు సాయంకాలం రవీంద్ర భారతిలో కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టి అంత మా గ్రాండ్ ఫినాలే కన్క్లూజన్ చేశామండి. ఓకే సార్, ఇది మేము చేసిన కార్యక్రమాలు. ఓకే, అలాగే 2012 అట్లాంటాలో కూడా అతిపెద్ద కన్వెన్షన్ ఏర్పాటు చేస్తున్నారు కదా, వాటి వివరాలు కూడా తెలియజేస్తారా మాకు? అమెరికా తెలుగు సంఘం తరఫున ప్రతి 2 సంవత్సరాలకు జూలై 4 అక్కడ ఇండిపెండెన్స్ డే, అది హాలిడే ఉంటుంది, అంతేకాకుండా సమ్మర్ వెకేషన్స్ ఉంటాయి అందరికీ. సో ఆ వీకెండ్ జనరల్గా మేము ఈ పండుగల యొక్క జరుపుకుంటాము. 3 రోజుల కార్యక్రమము, ప్రతి 2 సంవత్సరాలకు ఏదో ఒక పెద్ద నగరంలో లేక చిన్న నగరమైనా పెద్ద ఎత్తున చేస్తుంటాము అది 3 రోజులు. ఆ 3 రోజులు మన అంత తెలుగుదనం ఉంటుంది అక్కడ. తెలుగుదనం అంటే మీరు కల్చరల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, యూత్కు చిన్నపిల్లలకు ప్రోగ్రామ్స్, మన లిటరీ ప్రోగ్రామ్స్, పోయమ్స్, బిజినెస్ సెమినార్స్, మన వంటకాలన్నీ మన తెలుగు వంటకాలే. 3 రోజులు అదే ఉంటుంది. ఆ తర్వాత సవికమ్మేళనం లాంటిది, ఆలమ్నై కాలేజీలు ఇక్కడ చదువుకున్న వారు అమెరికాలో మన తెలుగు వారు చదువుకుంటే అన్ని కాలేజ్ ఆలమ్నైలు వచ్చి కలుసుకోవచ్చు. మెడికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, బిజినెస్ సెమినార్స్ ఉంటుంది ఎవరికైనా బిజినెస్ రిలేటెడ్ ఉన్నదంటే. అంతేకాకుండా ఒక పెద్ద స్టోర్స్ ఉంటాయండి, 100 కన్నా ఎక్కువ, అంటే మన జ్యువెలరీ నుంచి మొదలు పెడితే టీవీల కాన్నించి చీరల కాన్నించి ఆర్ట్ గురించి తెలుగు పుస్తకాలు మీరు ఏది కావాలంటే అది. అంతేకాకుండా ఎవరైనా మన వాళ్ళు స్టోర్ ఇది బిజినెస్ ఎంటర్ప్రైజెస్ ఏమన్నా ప్రమోట్ చేసుకోవాలంటే కూడా ప్రతి వారికి స్టోర్స్ కూడా ఉంటాయి. అది ఒక మన పండగ, మేళా, ఫెస్టివల్, మీరు అన్ని కాన్ఫరెన్స్ అన్ని తీర్లా ప్రతి ఒక్కటి. అంటే నేను చెప్పిన కొన్ని కొన్ని ఇంకా వేరే విషయాలు కూడా ఎన్నో ఉంటాయి. మన యూత్ చిన్నపిల్లలకు, దాని తర్వాత యూత్ ఉన్నది కదా టీనేజర్స్ అందరికి కూడా, వాళ్ళకి సెపరేట్ రూమ్స్ పెట్టేసి వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్ని వాళ్ళకు కూడా పెడుతుంటాం. వారికి ఏంటంటే మిక్సప్ ఉంటుంది, అమెరికన్ ప్రోగ్రామ్స్ తెలుగు మన ఇక్కడ. అమెరికాలో మన తెలుగు వారు లేకుంటే ఇండియన్స్ ఎవరైనా కమీడియన్స్ ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి కూడా అలాంటి ప్రోగ్రామ్ కార్యక్రమాలు చేస్తాం. 3 రోజులు అది 10,000 కన్నా ఎక్కువ మంది వస్తారు మన తెలుగు, అందరూ తెలుగు వారు. ఇది ఈ కార్యక్రమాలన్నింటికీ మీకు సహాయం కానివ్వండి, ఇంకా మిగతా రకంగా ఏ విధంగా అందుతుంది హెల్ప్, ఎలా బాగుంటుందా లేదంటే ఇబ్బంది పడుతున్నారా? ఒకటి ఏమిటంటే ఇదంతా మన సంస్థ, ఇది నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషను. అది ఏం చేస్తామంటే మనం చాలామంది దాతలు ఉన్నారు, మేము రెగ్యులర్గా అందరికి వెళ్ళి మనకు డొనేషన్స్ కలెక్ట్ చేస్తుంటాము. ఎందుకంటే కొంచెం అంతే నామినల్ రిజిస్ట్రేషన్ ఫీజు అని ఉంటుంది, ఆ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా మా ఎక్స్పెండిచర్ కన్నా రిజిస్ట్రేషన్ చాలా తక్కువనే ఉంటుంది. కానీ చాలామంది పెద్ద దాతలు ముందటికొచ్చి డొనేట్ చేస్తుంటారు. ఆ డొనేషన్స్ వల్ల మేము ఇవన్నీ కార్యక్రమాలు చేయగలుగుతున్నాము. అంతే ఇంటెన్షన్ ఏంటంటే మన కల్చరు, మన ట్రెడిషను, మన భాష మెయింటైన్ చేసుకుంటూ మన తెలుగు వారిని అందరినీ ఒక ప్లాట్ఫామ్ దగ్గరికి తీసుకొచ్చి వారిని కలిపి మన పిల్లలకు మ్యారేజెస్ చేయాలనుకోండి ఎక్స్చేంజ్ అవుతుంది, ఎవరికైనా జాబ్స్ కావాలనుకోండి ఎక్స్చేంజ్ అవుతుంటుంది. అంతేకాకుండా ఎవరికైనా ట్రైనింగ్ కావాలి, ఎవరెవరు కలుస్తారు అక్కడ ఇంటర్న్షిప్స్ అనేటివి ఉంటుంది. సో అదొక నెట్వర్కింగ్ అన్నట్టు, ఒకరికొరకు పరిచయం అయిపోయి ఒకరికొరకు హెల్ప్ చేసుకోగలుగుతారు అన్నట్టు. ఇదొకటి భాష అనేది కాకుండా నెట్వర్కింగ్ అండ్ హెల్పింగ్ ఆల్ అవర్ పీపుల్. ఓకే, అండ్ ఇంకా భవిష్యత్తు సేవా కార్యక్రమాలు అవి కూడా ఎలా ఉండబోతున్నాయండి? ఇప్పుడు మన మెయిన్ ఒరిజినల్గా సేవా కార్యక్రమాలు అండి మన భాష సంస్కృతి నెరవేరుకుతుంది. ఇప్పుడు ఎలాంటి కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఒకటి ఏమంటే రీసెంట్లీ ట్రై వ్యాలీ యూనివర్సిటీ మన పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు, దానికి ఇమీడియట్గా మేము హెల్ప్ చేశాము. అంతేకాకుండా కొందరు పిల్లలు యాక్సిడెంట్లో చనిపోతున్నారు, కాలేజ్ పిల్లలు మీరు న్యూస్లో వినుంటారు, వారికి కూడా ఏం సహకార్యంలో చేస్తున్నాము. ఇంకొకటి మ్యారేజ్ లింక్లు అనుకోండి, మన తెలుగు వారు మన వారిని చేసుకుంటే మంచిది అన్న ఉద్దేశం ఏ పేరెంట్స్కైనా ఉంటుంది, అయితే చేసుకోవాలని లేదు కానీ వాళ్ళకి వీలైతే మేము కల్పుడు తర్వాత మ్యారేజ్ లింక్ అని పెట్టేసి వారిని కూడా కలుపుతున్నాం. ఇంకొకటి ఏమవుతున్నది అంటే ఈ మధ్యన మన వారు కూడా కొంచెం ఏజ్డ్ అయ్యి అక్కడ రిటైర్ అవుతున్నారు. అప్పుడు ఇప్పుడు 20-30 ఇయర్స్ 40 ఇయర్స్ వెళ్ళిన వాళ్ళు అప్పుడు జాబ్స్ కొరకు వెళ్ళారు, అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ కొరకు వెళ్ళారు, ఇప్పుడు వాళ్ళు రిటైర్ అవుతున్నారు. ఆ రిటైర్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుంది లైఫ్ స్టైలు అన్నది, అలాంటి కొత్త కొత్త మన ఇష్యూస్ వచ్చిన దాన్ని బట్టి దాని మీద ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు నేను అన్నట్టు ఇప్పుడు సోషల్ ఇష్యూస్ కూడా కొంచెం ఎక్కువైతున్నాయి, వాటి మీద ఇప్పుడు ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిగా ఉన్న తెలుగు ప్రేక్షకులని మీ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారా? తప్పకుండా, ఇది మేము ఏ కార్యక్రమాలు చేసినా కూడా ప్రతి తెలుగు వారికి అమెరికాలోనే కాదు, వారు ఇండియాలోనే కాదు, వేరే దేశస్తులు ఎక్కడున్నా కూడా వారందరూ వచ్చి అటెండ్ చేయగలుగుతారు. ఇది ఒక ఓపెన్నెస్ తెలుగు వారి కొరకు చేసే ఉద్దేశంగా చేస్తున్నాము ఇదంతా. మాకు లిమిట్ ఏం లేదు, మా మెంబర్స్ ఉంటారు కానీ మా
ఫంక్షన్స్ అన్నీ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్ ఈజ్ ఇన్వైటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అండ్ తెలుగు వన్ మాకు తెలుసండి చాలా హెల్ప్ చేస్తున్నారు. దీని ద్వారా ఇక్కడనే కాదు ప్రపంచంలో ఉన్న అందరి వారికి ఒకటి వెబ్ ద్వారా అంతేకాకుండా ఈ లాంగ్వేజ్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మనం బయటికి వెళ్ళిన తర్వాత తెలుగు కొంచెం మెయింటైన్ చేసేది కష్టమవుతుంటుంది. చిన్నపిల్లలకు మీరు చాలా సింప్లిఫై చేసి వెబ్ ద్వారా నేర్చుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా మంచిది. మీలాంటిది మాలాంటి అందరం కలిసి ఇట్లా సేవ చేసుకుంటుంటే మన తెలుగు వారికి చాలా లాభం అవుతుంది. థ్యాంక్ యూ అండి. మీ ఈ కార్యక్రమాలను, ఈ సేవా కార్యక్రమాలు, అలాగే అట్లాంటాలో జరిగే అతిపెద్ద కన్వెన్షన్ దిగ్విజయంగా జయప్రదం కావాలని మనస్ఫూర్తిగా మా తెలుగు అని కోరుకుంటుంది. చాలా సంతోషం అండి. సంతోషకరమైన విషయము. మేము అందరు మంచి కోరుకుని కాబట్టి మాకు మంచి జరగాలని ఉన్నది. చాలా థ్యాంక్స్ అండి. ప్రేక్షకులందరికీ మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆట ద్వారా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న ఆ సభ్యుల్లో ఒకరైన కరుణాకర్ రావు మాధవరం గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడడం. నమస్కారం కరుణాకర్రావు గారు. నమస్కారం అండి. కరుణాకర్ రావు మాధవరం అండి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఫర్ అమెరికన్ తెలుగు అసోసియేషన్. అండ్ అసోసియేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1990 ఇన్ ద లార్జెస్ట్ తెలుగు అసోసియేషన్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ తెలుగు పీపుల్ టు సర్వ్ ది ఇన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ అక్రాస్ ద గ్లోబ్ అండి. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఎన్నో రకాల సేవా కార్యక్రమాలను అందిస్తూ ఉన్నారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము ఒక యుఎస్ఏ నుంచి ఒక 30 మెంబర్స్ డెలిగేట్స్ము ఇక్కడికి నవంబర్ 25 వచ్చాము. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 16 వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టాము. మాతృభూమికి సేవ చేయాలనే సంకల్పంతో తలపెట్టిన కార్యక్రమాలు ఇవి. అందులో భాగంగా డిసెంబర్ 10 మేము కరీంనగర్లో వివిధ ప్లేసెస్లో వేరే కార్యక్రమాలు చేపట్టాము. అండ్ కాల్వ శ్రీరాంపూర్ మండలంలో 30-bed హాస్పిటల్లో ఒక హెల్త్ క్యాంపు చేపట్టి అక్కడ వాళ్ళకి ఉచిత వైద్య సేవలను అందించాము. తర్వాత అక్కడ ఉన్న గంగారం మండల్ విలేజ్లో అక్కడ ఒక లైబ్రరీ స్కూల్ను కట్టించి ఆట నుండి స్కూల్కు డొనేట్ చేయడానికి ప్రారంభోత్సవం కార్యక్రమం చేపట్టడం జరిగినది. 10th రోజు ఈవినింగ్ అక్కడ కరీంనగర్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడం జరిగినది. ముఖ్యంగా ఫోకస్ గ్రామాల్లో వెనుకపడిన కళలను వెలికికి తీయాలనే ఉద్దేశంతో తలపెట్టిన కార్యక్రమములు అవి. అవి మూడు దిగ్విజయవంతంగా జరిగేవి. డిసెంబర్ 11 రోజు ఇక్కడ నెక్లెస్ రోడ్లో ట్రాఫిక్ సేఫ్టీ, పొల్యూషన్ కంట్రోల్ అండ్ చైల్డ్ న్యూట్రిషన్ అనే టాపిక్ మీద ఒక 5K రన్ చేపట్టాము. వాహన కాలుష్యము, తర్వాత విద్యార్థులకు న్యూట్రిషన్, దాని గురించి ఇందులో ఈ మధ్యన మీరు చూసి ఉండొచ్చు మద్యం తాగడం వల్ల జరిగే ఉపద్రవములు, ఈ స్టేట్ గవర్నమెంట్, హోమ్ మినిస్ట్రీ, తర్వాత పోలీస్ అకాడమీ వాళ్ళు కూడా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతూ ఉన్నది. అవేర్నెస్ను పబ్లిక్కు తీసుకెళ్లాలని, ట్రాఫిక్ సేఫ్టీ అండ్ వాహన కాలుష్యం, పొల్యూషన్ కంట్రోల్ వల్ల జరిగే ఉపద్రవాలను అందరికీ తెలిసేట్టుగా తెలియజేయాలనే అవేర్నెస్ ప్రోగ్రామ్ చేపట్టాము. ఆ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా నడిచింది. ఆ మెసేజ్ అందరికీ ప్యాస్ అయ్యింది. మేము ఆ కార్యక్రమంలో వేరే వివిధ స్లోగన్స్ను ప్రింట్ చేసి టీషర్ట్స్ను, క్యాప్స్ను అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగినది. వచ్చిన వాళ్ళకి అది ఫ్రీ టు ఎవ్రీ వన్ టు పార్టిసిపేట్. అందులో దాదాపు 2,500 మంది విద్యార్థులు పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హోమ్ మినిస్ట్రీ గారు ఇనాగరేట్ చేశారు. 11th తర్వాత 12th రోజు మైలవరంలో వెళ్ళాము. మైలవరంలో వివిధ కార్యక్రమాలు చేపట్టాము ఆటా తరఫు నుండి. అక్కడ దాతలు లక్కిరెడ్డి హనుమిరెడ్డి గారి సహాయంతో చేపట్టిన కార్యక్రమంలో అక్కడ ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గర ఇనాగరేట్ చేయడమే కాకుండా అక్కడ గేమ్స్ను స్టార్ట్ చేసి అక్కడ విద్యార్థులందరూ, దాదాపు 1,000 విద్యార్థులు వివిధ గేమ్స్లో పాల్గొనడం జరిగినది. వాటితో మార్చ్ ఫాస్ట్ చేపించారు. ఆ గేమ్స్లో విజేతలందరికీ బహుమతి ప్రదానములు. అంతేకాకుండా అక్కడ ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్, అంగవైకల్యం ఉన్న వారికి, వృద్ధులకు దాదాపు 600 మందికి పింఛన్లు ఇవ్వడం జరిగినది. వాటిని నెల నెల పింఛన్లు ఈ ఆటా తరఫున లక్కిరెడ్డి హనుమిరెడ్డి గారు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా అక్కడ వస్త్రదానము, అన్నదానం కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగినది. తర్వాత అక్కడ ఆటా నుంచి
స్పాన్సర్షిప్తో ఒక కాలేజ్ కూడా నిర్మించడం జరిగినది, డిగ్రీ కాలేజ్. అది 5.5 crores తోటి ఆ కాలేజీని కూడా సందర్శించడం జరిగినది. అలాగే లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజు, అది కూడా ఆట స్పాన్సర్షిప్తో లక్కిరెడ్డి బాలరెడ్డి గారు, హనుమిరెడ్డి గారు నిర్మించడం జరిగినది. దాన్ని కూడా విజిట్ చేయడం జరిగినది. దాంతోపాటు వివిధ కార్యక్రమాలు, హెల్త్ క్యాంపు ఒకటి కూడా చేపట్టారు అక్కడ. ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఐ ఆపరేషను, తర్వాత మందులు, వాటికి అవసరమైన అన్ని సదుపాయాలు వాళ్లకు ఫ్రీగా కల్పించడం జరిగినది. ఇది ఈ మెడికల్ క్యాంపు దేశంలోనే ప్రముఖంగా గత 5-6 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా నడుస్తున్న మెడికల్ క్యాంపు. ఇది ఆటా స్పాన్సర్షిప్తో లక్కిరెడ్డి హనుమిరెడ్డి గారి యూనో స్పాన్సర్ దాతతో ఈ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగినది. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాని తర్వాత డిసెంబర్ 12 తర్వాత 15 రోజు ఇక్కడ అక్కడే డిసెంబర్ 12 రోజు మైలవరంలో రైతు సదస్సు అని ఒకటి నిర్వహించడం జరిగినది. అక్కడ రైతులకు పత్తి, మామిడి, మిర్చి, రైతులకు డిసీజ్ కంట్రోల్, ప్రివెంటివ్ కేర్ మీద ఇక్కడ నుంచి అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి సైంటిస్టులను తీసుకెళ్ళి వారికి రైతు సదస్సులు ఏర్పాటు చేయడం జరిగినది. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా ఈ మధ్యన జరిగిన ట్రైవాలీ యూనివర్సిటీ, వర్జీనియా యూనివర్సిటీ, అటువంటి యూనివర్సిటీలో ఇష్యూస్ వచ్చినప్పుడు, స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ స్టేటస్ అయినప్పుడు ఆటా వాళ్ళు అక్కడ వాళ్లకు ఎంతో హెల్ప్ చేయడం జరిగినది. లీగల్ హెల్ప్ ప్రొవైడ్ చేయడము, తర్వాత స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ స్టేటస్ అవుతే వేరే అడ్మిషన్లు ఇప్పించి స్టూడెంట్స్ను స్టేటస్ కలిగించడం, అటువంటి కార్యక్రమం చేశారు. దానికి మీడియా హెల్ప్ కూడా ఎంతో అవసరమైంది మాకు. సో అటువంటి అది రియాక్టివ్ యాక్షన్, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత హెల్ప్ చేశాము. దాన్ని ప్రోయాక్టివ్గా అసలు జరగకుండానే చేయాలనే ఉద్దేశంతో అవేర్నెస్ తీసుకురావాలి స్టూడెంట్స్కు అని చెప్పేసి ఒక విద్యా విదేశీ విద్య అవగాహన సదస్సు అని దాన్ని సెంట్రల్ కోర్టు హోటల్లో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మైలవరంలో కూడా సేమ్ సెషన్ చేశాము. 12th రోజు దానికి దాదాపుగా ఒక 500 మంది విద్యార్థులు, మైలవరంలో ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు అందరూ పాల్గొని దానిపైన అక్కడ ఉన్న యూనివర్సిటీస్ పైన గల అవగాహనను ఎంతో పెంపొందించుకున్నారు. ఆ యూనివర్సిటీ సెలెక్షన్ క్రైటీరియా, ఎటువంటి యూనివర్సిటీస్లో అడ్మిషన్ తీసుకోవాలా, తర్వాత ప్రొసీజర్స్ ఏంటి, అవన్నీ వారికి తెలియపరచడం జరిగినది. అదేవిధంగా డిసెంబర్ 15 రోజు అదే విద్యా సదస్సును ఎక్స్టెన్సివ్గా 4-hour session మేము సెంట్రల్ కోర్టులో నిర్వహించాము. దానికి అమెరికన్ కౌన్సులేట్ వైస్ కౌన్సిలర్ జనరల్ కూడా అక్కడికి అటెండ్ అయ్యారు. అదేవిధంగా ఢిల్లీ కౌన్సిలేట్ జనరల్ నుంచి కూడా, ఆఫీస్ నుంచి కూడా వాళ్ళు నీరజారావు అని వచ్చారు, అటెండ్ అయ్యారు. ఇక్కడ నుంచి అమెరికా నుంచి ఇద్దరు ప్రొఫెసర్సు, ఈ ఏరియాలలో ఎక్స్పర్టీస్ ఉన్న ప్రొఫెసర్సు ఆ సెషన్స్ నిర్వహించారు. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా అక్కడ ఇక్కడ నుంచి అక్కడికి వచ్చిన వాళ్ళకి గృహ నిర్బంధమైన, గృహ సంబంధమైన కొన్ని ఇష్యూస్ను సాల్వ్ చేయడానికి ఆట ఏం చేస్తుంది అని మాకు కొన్ని చాలామంది క్వశ్చన్ చేయడం జరిగినది. దానిపైన హోమ్ మినిస్ట్రీ గారు కూడా 5K run రిక్వెస్ట్ చేశారు. మీరు ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి ఆ డైవర్సెస్ కానీ పెళ్లి పెటాకులు అటువంటివి అవుతున్నది, మీరు ఆట ఏం చేయగలుగుతుంది, ఏమైనా హెల్ప్ చేయగలిగితే బాగుంటుంది అని చెప్పేసి ఆ రిక్వెస్ట్. దాంతోపాటుగానే ఈ సెంట్రల్ యూనివర్సిటీలో వాటికి హెల్ప్ చేయడానికి మేము ఒకటి ఉమెన్స్ ఫోరం, ఒకటి చర్చా వేదిక నిర్వహించాము. బేసిక్గా అది ఇనాగరల్ సెషన్, అప్పుడు అందరితో డిస్కస్ చేసి ఆ ఇష్యూస్ ఏమున్నవి. మా కాన్ఫరెన్స్ July 6th, 7th, 8th అట్లాంటా మహానగరంలో జరుగుతుంది, యుఎస్ఏలో. అంతవరకు మేము దీనికి ఫార్మలైజ్గా ఒక కమిటీ చేసి కంప్లీట్గా వీటికి ఎలా హెల్ప్ చేయాలి, వీళ్ళకు లీగల్గా లేకపోతే వితిన్ ద లీగల్ బౌండరీస్ ఏం చేయగలము అనే దాని మీద మేము కంప్లీట్గా స్ట్రక్చర్ తీసుకొచ్చి వాటికి హెల్ప్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ను మేము జూలైలో కాన్ఫరెన్స్లో లాంచ్ చేస్తాం అనుకుంటున్నాము. ఈ దీనికి చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నది మాకు. ఈ పేరెంట్స్ వీళ్ళందరూ కూడా ఇది వాళ్ళు వాళ్ళ అమ్మాయిలను ఇండియాకి పంపడము, అబ్బాయిలను ఇండియాకి పంపడం ఇష్యూస్ అవన్నీ ఎన్నో మా దృష్టికి తీసుకొచ్చారు. డైవర్సెస్ఏ కానీ, లేకపోతే డొమెస్టిక్ వయలెన్స్ కానీ, అటువంటి ఇష్యూస్ అన్ని వీటన్నిటిని సాల్వ్ చేయడానికి మేము వితిన్ ద లీగల్ బౌండరీస్ ఆట ఎప్పుడు ముందుండి తప్పకుండా సేవ చేస్తుందని చెప్తున్నాను ఇందులో. తర్వాత జూలై 6th, 7th, 8th సంస్కృతి, సాంప్రదాయము, సమాజ సేవ, ఈ థీమ్ మీద మేము ఒక మెగా కాన్ఫరెన్సు చేస్తున్నాము. అక్కడ ఈ సంస్కృతి, సాంప్రదాయము, సమాజ సేవ ఈ థీమ్ కొరకు ఇక్కడ ఇండియా నుంచి కూడా ఆర్టిస్టులను తీసుకువెళ్ళి అక్కడ వీఆర్ గోయింగ్ టు బ్రిడ్జ్ ద గ్యాప్, ఇండియాకు తర్వాత అమెరికాకు మధ్యన గ్యాప్ను ఫిల్ఫిల్ చేసి
దాని కల్చర్ని ప్రివెంటివ్ ప్రిజర్వ్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. అందులో భాగంగా ఆ 3 డేస్ మెగా కాన్ఫరెన్స్ ఉంటుంది. అందులో బిజినెస్ సెమినార్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ సెమినార్స్ ఉంటాయి, ఉమెన్స్ ఫోరం ఉంటుంది, తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి వేరియస్, తర్వాత యూనివర్సిటీ ఫోరమ్స్ వాళ్ళవి ఉంటాయి, తర్వాత ముందు వెనకబడిన కళలన్నింటినీ బయటకు తీసుకురాలనే ఉద్దేశంతో ఆర్టిస్టులను ప్రోత్సాహం చేయడం జరుగుతుంది. ఆ మెగా కాన్ఫరెన్స్ 6th, 7th, 8th ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆట మేము తెలుగు వన్ వ్యూవర్స్ అందరికీ ఇన్వైట్ చేస్తూ ఉన్నాము. ప్లీజ్ డూ అటెండ్ ది కాన్ఫరెన్స్ ఎట్ అట్లాంటా జార్జియా July 6th, 7th, 8th టు మేక్ ద ఈవెంట్ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. అండ్ ఫ్రమ్ ది ఆట కరుణాకర్ మాధవరం, ప్రెసిడెంట్ ఎలెక్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా తెలుగు వన్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద తెలుగు వన్ వ్యూవర్స్. యూనో తెలుగు వన్ ఇస్ బీన్ వెరీ హెస్ బీన్ హెల్పింగ్ అస్ టు క్యారీ దీస్ మెసేజెస్. మునుముందు కూడా ఈ హెల్ప్ తీసుకొని మేము చేసే సేవలు కూడా 10 మందికి చెల్లిస్తే దాంతో ఇన్స్పైర్ అయ్యి ఇంకా మాకు స్పాన్సర్స్ వచ్చి ఇంకా దీన్ని ఎక్కువ సేవలు చేయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి నేను అగైన్ ఫ్రమ్ ఆడా అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తెలుగు వన్. థ్యాంక్ యూ. ఇదండి ఆట ప్రెసిడెంట్ రాజేందర్ గారు, అలాగే కరుణాకర్ భూమారావు గారు తెలియజేసిన వివరాలు. మరి ఇంకెందుకు ఆలస్యం? అట్లాంటాకి వెళ్ళడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కదా.